Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం హైలైట్స్ ఇవే. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త కేబినెట్ కొలువు తీరింది. మంత్రులుగా 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యంగా 2024 ఎన్నికలే టార్గెట్గా ఈ కేబినెట్ కూర్పు చేశారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అందుకే కేబినెట్ కూర్పులో చాలా ఆచితూచి సీఎం నిర్ణయాలు తీసుకున్నారు. చివరి నిమిషం వరకు మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ సామాజిక అంశాలనే ఆయన అధికంగా పరిగణలోకి తీసుకున్నట్లు కేబినెట్ కూర్పును చూస్తే అర్థమవుతోంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకే సరిగ్గా 11:31 మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది. ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం ఏ అక్షరం మొదలుపెట్టి ప్రమాణ స్వీకారం ప్రారంభించారు. 25 మంది పేర్లను పరిశీలిస్తే అంబటి రాంబాబుతో ప్రారంభమైన ప్రమాణ స్వీకారం విడదల రజనీతో ముగిసింది. అయితే ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన మంత్రులే. అంతేకాదు తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు కూడా. ఈ సందర్భంగా కొందరు మంత్రులు ఈ ప్రమాణ స్వీకారంలో ప్రత్యేకంగా నిలిచారు. వారిలో ముందుగా నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆర్కే రోజా గురించి చెప్పాలి. ఆమె ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చాలా ఉద్వేగంగా కనిపించారు. తన చిరకాల కోరిక తీరింది అనే ఆనందం ఆమెలో స్పష్టంగా కనిపించింది. అందుకే తనకు అవకాశం ఇచ్చిన జగన్ను తాను ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు. ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే సీఎం జగన్ పాదాలను నమస్కరించారు. వద్దని వారించినా రోజా ఆగలేదు. అంతటితో ఆగకుండా ఆయన చేతిని ముద్దాడారు. ఆ తర్వాత కాసేపు ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుతూ కనిపించారు. అన్నగా ఆశీర్వదించి కేబినెట్లో అవకాశం ఇచ్చిన జగన్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నారు. మరోవైపు ఈ ప్రమాణ స్వీకారంలో ఎక్కువ మంది మంత్రులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్, అనంతపురం జిల్లాకు చెందిన ఉషా శ్రీచరణ్, చిత్తూరు జిల్లాలకు చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. కొత్త మంత్రుల్లో ఎక్కువ మంది సీఎం జగన్కు పాదాభివందనం చేశారు. అందులో గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు, జోగి రమేష్, ఉషశ్రీ చరణ్, మేరుగ నాగార్జున, రాజన్న ద్వారా, విడదల రజని, ఆర్కే రోజా ఉన్నారు. వీరంతా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన వారే.